ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో అమ్మకాల ఒత్తిడి మనకు బాగా కొనసాగుతూనే ఉంది. మోస్ట్లీ ప్యానిక్ బటన్ ప్రెస్ అయినట్టుగా అనిపిస్తుంది. కీలకమైన లెవెల్స్ అన్నింటిని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్స్ దిగువకు వస్తున్నాయి. ఇంతకాలం 11,400 లెవెల్స్ అనుకున్నాం, ఆ లెవెల్ కూడా బ్రీచ్ అయింది. 11,300 లెవెల్స్ కూడా బ్రీచ్ అయ్యే పరిస్థితి ఇవాళ వచ్చింది. 11,301 ఇవాళ ఇంట్రాడే లో. సో రీసెంట్గా వచ్చిన 11,420 లెవెల్స్ దిగువన నిఫ్టీ మరొకసారి మన క్లోజ్ అవ్వడం, ఇవాళ 11,300 మార్క్ దిగువన రావడం, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 550-600 పాయింట్లు నష్టపోవడం. పెద్ద స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ అనుకోవచ్చు, బజాజ్ ట్విన్స్ అనుకోవచ్చు, కోటాక్ బ్యాంక్ లాంటి స్టాక్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ అన్నింటిలోనూ సెల్లింగ్ రావడం అనేది మేబీ కొద్దిగా మార్కెట్స్లో ఇక్కడి నుంచి మరింతగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంది, మరింతగా పెయిన్ ఉండే అవకాశం ఉందన్న మాటలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక మ్యాక్రో ఫ్యాక్టర్స్, మైక్రో ఫ్యాక్టర్స్ కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. అలిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉత్త ఫ్యూజర్. సో ఒక పానిక్ బటన్ ప్రెస్ అయినట్టే ఉంది, ఎందుకంటే ఇంతకాలం కీ లెవెల్స్ మనకు 12,100 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ మనకు 700-800 పాయింట్స్ దాకా నిఫ్టీలో నష్టపోయినా, బట్ స్టాక్స్ ఆల్మోస్ట్ 20-30-40% 50% వరకు నష్టపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ టైంలో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ మినహా ఏదన్నా పరిష్కారం అలా ఏదన్నా సూచన ఉందా ఈ టైంలో? నో, ఐ డోంట్ థింక్ సో అండి. యు నో, వెయిట్ అండ్ వాచ్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా దే హావ్ స్టార్టెడ్ క్రాకింగ్ నౌ. సో లాస్ట్ లెగ్లో యూజువల్లీ ఇదే జరుగుతుందండి, మోస్ట్ స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఆఫ్ ద మార్కెట్ అనేది క్రాక్ అవ్వడం మొదలు పెడతాయి. అండ్ ప్రాబబ్లీ ఈ స్లో డౌన్ అనేది జనరలీ ఎకానమీలో ఏదైతే చోటు చేసుకుందో, ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎవ్రీ బడీ అండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు జస్ట్ స్పేర్ సమ్ టాప్ 15-20 కంపెనీస్, అదే ఇట్స్ అ బ్యాంక్ ఆర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆర్ ఎనీ సర్వీసెస్ కంపెనీ. సో అందుకని లాస్ట్ లెగ్లో డెఫినెట్లీ ఇవి కూడా ఫాలో అవుతాయి. కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్, స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్. అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఒకవేళ ఏదైనా పొజిషన్ ఉంటే ఇట్ స్టిల్ మేక్ సెన్స్ టు సెల్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్స్ అండి. ఎందుకంటే కరెంట్లీ దే మే నాట్ గో డౌన్ మచ్ ఇమీడియట్లీ, బట్ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్లో ఉండి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే అది కూడా మనం యూ క్యాన్ సెల్ అండ్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ కమ్ అవుట్ అండి. ఎందుకంటే రాబోయే 3-6 మంత్స్లో, మే నాట్ బీన్ ద నెక్స్ట్ 3-5 వీక్స్ ఆర్ 6 వీక్స్, డెఫినెట్లీ చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే యూ క్యాన్ గెట్ క్వాలిటీ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్, కొన్ని ఇప్పటికీ ఉన్నాయి బట్ సెంటిమెంట్ కంప్లీట్లీ ఇరోడ్ అయిపోయింది. కాబట్టి పీపుల్ ఆర్ జస్ట్ ఓన్లీ సెల్లింగ్ అండ్ నాట్ బయింగ్ అట్ ఆల్. సో అటువంటివి మేబీ త్రూ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఆర్ ఏ క్లస్టర్డ్ బయింగ్ ద్వారా కానివ్వండి ఓ ది నెక్స్ట్ 3-6 మంత్స్ కొనుక్కునే అవకాశం వస్తుంది. సో ఇన్ మై ఒపీనియన్, నాట్ ఓన్లీ స్టే అవే, ఇఫ్ యూ హ్యావ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ వేర్ యూ క్యాన్ ఫైండ్ సమ్ ప్రాఫిట్స్, బుక్ ఇట్ అండ్ స్టే అవే. సో సెల్లింగ్ సెల్లింగ్ ఇది ఒకటే మాట ప్రస్తుతం వినిపిస్తుంది. బజాజ్ ట్విన్స్ అనుకోవచ్చు, హెచ్డిఎఫ్సి ట్విన్స్ అనుకోవచ్చు, ఈవెన్ కొద్దిగా ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్ నిలబడింది కానీ, బట్ ఫైనాన్షియల్ స్పేస్లో, ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లో, పిఎస్సి బ్యాంక్ స్పేస్లో అన్నింటిలోనూ సెల్లింగ్ వస్తుంది. సో ఇదే జస్ట్ ఈ ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళడం మంచిది అంటారా, లేకుంటే ఏమైనా కాంట్రేరియన్ పెట్టుకుందా, మీ వ్యూ ఏమైనా ఉందా? ఇక్కడ ఈ టైంలో కాంట్రేరియన్ బెట్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. ఎందుకంటే మనకి మార్కెట్స్ ఒక పడడం చూస్తే చాలా తక్కువ టైంలో దగ్గరగా ఒక 700 పాయింట్స్ దాకా నిఫ్టీ పడింది, బాగా ఓవర్సోల్డ్ ఉంది. అయితే కొంచెం ఇక్కడ నుంచి కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లో నుంచి రికవరీ కావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప, బట్ ఓవరాల్ మార్కెట్లో మనకి పెద్ద స్ట్రెంత్ అయితే కనపట్టలేదు. మా అయితే 11,400 దాకా రావచ్చు, ఎందుకంటే అది కూడా మనకి ఈ 2-3 రోజుల్లో మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి, 3 రోజుల్లో ఎక్స్పైరీ ఉంది, దాని కారణంగా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఈ 3 రోజుల్లో ఒకరోజు రావచ్చు. అంతకుమించి పెద్దగా పెరిగే అవకాశాలు నిఫ్టీలోను, తర్వాత ఈవెన్ స్టాక్స్లోనూ కనపడలేదు. మరీ ముఖ్యంగా ఈసారి ఫాల్ని మనం లీడ్ చేసింది అంటే బ్యాంక్స్ అని చెప్పచ్చు. మనకి దాదాపు బ్యాంక్ నిఫ్టీ అయితే అసలు ఏమాత్రం పెరిగినా కూడా సెల్లింగ్కి వెళ్ళమని లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తానండి. ఇంకా మరింత బ్యాంక్ నిఫ్టీ కరెంట్ లెవెల్స్ నుంచి పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధానంగా కారణంగా చూసుకుంటే ఎన్ని రోజులు ఏవైతే స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్స్ ఉన్నాయో, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీలో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది కూడా క్రాక్ అయింది. దాంతోపాటు మనకి రీసెంట్గా ఆర్బిఎల్ బ్యాంక్ అని చూసుకుంటే ఇది కూడా బ్యాంక్ నిఫ్టీలో ఉంది. దగ్గర దగ్గర 12 బ్యాంక్స్ ఉన్నాయి మొత్తం బ్యాంక్ నిఫ్టీలో, దాదాపు 12 బ్యాంక్స్ కూడా వీక్గా ఉన్నాయి, ఒక్కడ కూడా స్ట్రాంగ్ లేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. అయితే ర్యాలీ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ఇండివిజువల్ స్టాక్ విషయానికి వస్తే టైటాన్ లాంటి కంపెనీని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. తర్వాత ఈరోజు రిలయన్స్ కొంచెం పాజిటివ్గా ఉంది, బట్ దీనికి క్లోజర్గా 1280 లెవెల్స్ అనేది దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అక్కడికి వచ్చినప్పుడు రిలయన్స్ని కూడా సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు కొంచెం పాజిటివ్గా ఉంది, ఇది కూడా 660 క్లోజర్గా ఆ లెవెల్ వస్తే దీని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఓవరాల్గా మార్కెట్స్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో, అంటే ఈ సిరీస్ వరకు.
11,200 అనేది మనకి నిఫ్టీ అక్కడ కొంచెం సపోర్ట్ ఉండవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే ఆల్రెడీ మనకి 29,200 బిలో కూడా రావడానికి రాను రోజులు కనపడుతుంది. కాబట్టి ఆ సెల్ అండ్ రైజ్ అని చెప్తాను. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా షార్ట్ టర్మ్ వ్యూతో ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా సరే ఈ రోజుకి రోజు పొజిషన్స్ని తీసుకోకపోవడం మంచిదండి. ఓకే, మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఇవాళ కూడా చూస్తే మనకి ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ 5% డౌన్, హెచ్డిఎఫ్సీ ఏఎంసీ 5% డౌన్, మహీంద్రా సిఏఈ 8% డౌన్లో ఉంది, సైంట్ 6% బికాస్ ఆఫ్ వీక్ రిజల్ట్, అండ్ కెపాసిటీ ఇన్ఫ్రా 10% డౌన్, మ్యూజిక్ బ్రాడ్కాస్ట్లో కూడా 7% డౌన్ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ స్పేస్లో మనకి ఐబీ రియల్ ఆల్మోస్ట్ 8-9% దాకా నష్టపోయింది, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక 5% దాకా, అలాగే ఓబ్రాయ్ రియాలిటీ కూడా ఒక 3% వరకు నష్టపోవడం మనం చూస్తున్నాం. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం. యోగేంద్రనాథ్ అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ తనకి ఆల్మోస్ట్ 97 రూపీస్లో 4,000 షేర్స్ ఉన్నాయట, ఇవాళ బై చేశారు. హెచ్డిఎఫ్సి లైఫ్ 487లో 1,000 షేర్స్ బై చేశారు. సో వన్ వీక్ టార్గెట్స్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? జస్ట్ వన్ వీక్ కోసం పిక్ చేశారు. అసలు యాక్చువల్గా ఇప్పుడున్న మార్కెట్ వన్ వీక్ మార్కెట్ ఇప్పుడే మనం ఇందాక ఇప్పుడే నేను చెప్పడం జరిగిందండి. షార్ట్ టర్మ్ వ్యూతో బయింగ్ వెళ్ళడం అనేది ఇప్పుడున్న మార్కెట్లో కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ స్ట్రాటజీ కూడా కాదు. మీరు ఏదైనప్పటికీ కూడా ఫెడరల్ బ్యాంక్ మీరు ప్రస్తుతం మీరు కొన్న రేట్లో ఉంది, ఇప్పుడు ఇది 95-96 ఆ లెవెల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మీ రేట్ వస్తే మీరు అమ్మేసేసేయండి. మీరు వన్ వీక్ కోసము వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా బ్యాంక్స్ చాలా వీక్ ఉన్నాయండి. మనం చూస్తున్నాం దాదాపు ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా క్రాక్ అయిపోయినాయి. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే రీసెంట్గా ఇది 110 దాకా వెళ్ళి అక్కడి నుంచి ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. నేను ఆ వన్ వీక్ ట్రెండ్ కోసం మాత్రం మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే కొంచెం ఇది ఏదేంటంటే మార్కెట్తో పోయే స్టాక్ కాదు. రీసెంట్గా మనకి ఇన్సూరెన్స్ స్టాక్స్, ఇన్సూరెన్స్ సెక్టర్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. రీసెంట్గా అయితే ఇది 500 నుంచి కొంచెం ట్రెండ్ రివర్స్ అయింది. అంటే ఇది కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్లో కనపడుతుంది. దీన్ని కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. వన్ వీక్ కోసం ఇక్కడ ఈ టార్గెట్ అని పెట్టుకోకుండా రేపు ఎల్లుండిలో మార్కెట్ కొంచెం రికవర్ అయితే రెండు స్టాక్స్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారు. వైజాగ్ నుంచి ఉషా కాల్ ఉన్నారు. హలో, అడగండి ఉషా గారు. అదేనండి, మిందా ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు అండి. మిందా ఇండస్ట్రీస్ అండ్ మిందా కార్పొరేషన్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1 ఇయర్ అలా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. 1 ఇయర్ లో మిందా లో ఏమైనా అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో నో, డెఫినెట్లీ నాట్ అండి. మిందా ఈజ్ ఎ గుడ్ ఆటో ఆన్సిలరీ అండ్ అందులో డౌట్ లేదు. కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం ట్రాన్సిషన్లో ఉంది. April 2020కి అది BS6కి అంటే అందరూ అండి, ఇంక్లూడింగ్ 2-wheelers to 3-wheelers అండ్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్సిషన్లో ఉన్నాయి. కాబట్టి చాలా మటుకు డిమాండ్ పరంగా దే విల్ బి లాడ్ ఆఫ్ హిక్అప్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఫర్ ద ఎంటైర్ ఆటో ఆన్సిలరీ ఇండస్ట్రీ ఆల్సో. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు బై ఫర్ 1 ఇయర్ అండి. మీరు యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ 3-6 మంత్స్, ప్రాబబ్లీ లాస్ట్ క్వార్టర్లో ఆర్ మేబీ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020 క్యాలెండర్ ఇయర్లో అది రియల్ యూనో ప్రాబ్లమ్స్ సర్ఫేస్ అయినప్పుడు దెన్ యూ కెన్ స్టార్ట్ బయింగ్. 1 ఇయర్తో మాత్రం డోంట్ బై దోస్ స్టాక్స్. కాకినాడ నుంచి మూర్తి మరొకాలు. శేషు గారికి అండి, లాస్ట్ మంత్ ఎక్స్పైరీ బిఫోర్ ర్యాలీ వచ్చిందండి, అలాగే ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? గ్యాప్ ఫిలప్ అయింది కాబట్టి. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. లాస్ట్ మంత్ ఎక్స్పైరీ టైమ్ లో ర్యాలీ వచ్చిందండి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ మంత్ కూడా ఎక్స్పైరీ బిఫోర్ ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, లాస్ట్ మంత్ చాలా సినారియోస్ చేంజ్ అయిపోతుంటాయి. ఒకటి ఎక్స్పైరీ ముందు ర్యాలీ అంటే, ఒకటి ఇందుకు ముందు స్టార్టింగ్ ఇనిషియల్గా నేను చెప్పినట్టుగా ఒక మనకి తక్కువ టైంలో ఒక 800 పాయింట్స్ పడిందండి. దాని కారణంగా ఏంటంటే నిఫ్టీలో కొంచెం ర్యాలీ రావడానికి, అంటే ర్యాలీ ఇన్ ద సెన్స్ షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం మారుతి లాంటి స్టాక్ కొంచెం స్ట్రాంగ్ ఉంది, సో మెటల్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. ఓన్లీ బ్యాంక్స్ బాగా వీక్ ఉన్నాయండి. బ్యాంక్స్లో ఎప్పుడైతే కొంచెం రికవరీ వచ్చిందో డెఫినెట్గా ఒక చిన్నపాటి ర్యాలీ వస్తుంది. వచ్చినా కూడా మ్యాక్సిమం నేను అనుకున్న 100-120 పాయింట్ల కన్నా పెద్దగా పెరగదండి. కాబట్టి ఏంటంటే దానికోసం మీరు బై, అంటే ర్యాలీ కోసం బై చేయడం అంటే ఇక్కడి నుంచి పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ర్యాలీ కోసం బై చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ర్యాలీ కోసం వెయిట్ చేసి సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోండి. నేను అనుకోవడం మ్యాక్సిమం ఒకవేళ పెరిగితే నిఫ్టీ 11,420-440 మ్యాక్సిమం, అంతకుమించి ఈ సిరీస్లో నెక్స్ట్ 3 రోజుల్లో పెరిగే అవకాశాలు, ఈవెన్ గ్లోబల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా పెరిగే అవకాశాలు లేవండి. ప్రసాద్ అడుగుతున్నారు విజయవాడ నుంచి, తన ఈ మధ్య
మనీని ఎఫ్డీలో పెట్టుకున్నారట. ఇప్పుడు ఒక 20% ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎలాంటి ఇన్ఫోసిస్, రిలయన్స్ లాంటి వాటిలో ఇస్ ద రైట్ టైమ్ టు ఎంటర్? నో, డెఫినెట్లీ నాట్. ఫ్రంట్ లైన్ స్టాక్స్ క్యాన్ క్రాక్ ఏ బిట్ మోర్, అండ్ బిట్ మోర్ అంటే ఇట్ క్యాన్ బి 5%, 10%. ఇండివిజువల్ స్టాక్స్ కూడా పడే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇప్పటిదాకా అవన్నీ పడలేదు కాబట్టి. అందులో కూడా కొన్ని పడ్డాయి 5-7%, 10%, కానీ దిస్ ఈజ్ నాట్ ద టైమ్. అందులో 20% కొంటా ఉంటున్నారు, బట్ వెయిట్ టిల్ ద ఎంటైర్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్. మనకి ఆల్మోస్ట్ యూనో ఈ మంత్ ఎండ్ దాకా మాత్రం, ఆర్ మేబీ అప్ టు 15th of August జనరలీ అన్ని ఆడిటెడ్ రిజల్ట్స్ అన్ని కూడా వస్తాయి కాబట్టి ఐ వుడ్ సే వెయిట్ ఫర్ వన్ మోర్ మంత్, ఆఫ్టర్ దాట్ యూ కెన్ టేక్ అ డిసిషన్. లావణ్య మెయిల్ చేస్తున్నారు, సెయిల్ అండ్ వెల్స్పన్ రెండు 60 rupees స్టాక్స్ పిక్ చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా? అంటే రెండు కూడా, సెయిల్ మీరు 60 కొన్నారు, ఇప్పుడు చూసుకుంటే అంటే 60 అనేది మీరు చాలా తక్కువ రేట్ అని కొనుంటున్నారు, ఇప్పుడు చూసుకుంటే 45 rupees ఉందండి. ఏదైనా కూడా నా ఉద్దేశం ప్రకారము సేల్ని ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. మీరు మెటల్స్లో ఉండాలి అంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్లో ఉండడము బెటర్ అండి. వెల్స్పన్ విషయానికి వస్తే మీకు ఎంతలో కొన్నారండి? 60 rupees ఉంటుంది. వెల్స్పన్ కూడా మీరు ప్రస్తుతానికి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు హోల్డ్ చేయండి, బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం స్టాక్ పెద్దగా పర్ఫామ్ చేయకపోవచ్చు. 54 rupees దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా 5% మ్యాక్సిమం ఒకవేళ ర్యాలీ వస్తే 60-62 దాటకపోవచ్చు. ఇప్పుడే పట్టం క్రాక్ అవడం స్టార్ట్ అయిందండి, కాబట్టి మరింత కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.